राजमहेंद्रवरं रूरल नियोजकवर्ग स्थायी तेलुगुदेशं पार्टी चेनेत कार्मिकुल सदस्सु मंडलंलोनी मुरमंडा चेरुकूरी कल्याण मंडपंलो सोमवारं रात्रि सदस्सु निर्वहिंचारु। प्रत्तिपाटी रामाराव चौधरी आध्वर्यंलो जरिगिन ई सदस्सुकु मुख्य अतिथुलुगा रूरल एम्मेल्ये गोरंट्ल बुच्चय्य चौधरी, माजी एंपी निम्मल किट्टप्प, चिरंजीविलु पाल्गोनी मात्लाडुतू చేనేత రంగాన్ని బ్రతికించి నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు। ముందుగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జ్యోతిబా పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। రాష్ట్రంలో లక్షలాది చేనేత కుటుంబాలు రాష్ట్రంలో ఉండగా వేల కుటుంబాలకు మాత్రమే నేతన్న నేస్తం పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తూ ఈ ప్రభుత్వం చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు। చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, కార్మికులకు పని కల్పించాలని, నేత కార్మికులకు విద్యుత్ మగ్గాలను అందించి ఉచిత విద్యుత్ అమలు చేయాలని, అలాగే జగనన్న లేఅవుట్ లో ఇస్తున్న ఇండ్ల స్థలాలు వృత్తిరీత్యా నేత కార్మికులకు సరిపోవని, కనీసం 3 సెంట్లు ఇండ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కడియం ఎంపీపి వెలుగుమంటి ప్రసాద్, ఎంఆర్ పాలెం సర్పంచ్ అన్నం దేవులచంటి, వెలుగుమంటి నాని వాసిరెడ్డి రాంబాబు, మత్సేటి శివప్రసాద్ అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు। राष्ट्र प्रभुत्व अनालोचित विधानाल वल्ला मुख्यमंत्री साडिस्ट विधानाल वल्ला चेनेत रंगम इवाळ कष्टाल पालैपोयिंदि। केंद्र प्रायोजित पथकालन्नितिनि कूडा गाली कोदिलेसि केवलं 24000 रूपायलु इस्तुन्नारन्न वंकपेट्टि 3.5 लक्षल मंदि उन्न चेनेत कार्मिकुल कोट्टगोट्टिन ई मुख्यमंत्री केवलं 89000 ओक संवत्सरं 62000 మంది ఒక సంవత్సరం మాత్రం వేసి శాలీన ఒక్కొక్కడికి వచ్చే 80000 రూపాయల ఆదాయాన్ని ఇవాళ పల్లగొట్టాడు। నూలు ధరలు పెరిగిపోయినాయి, రంగుల ధరలు పెరిగిపోయినాయి, సబ్సిడీలన్నీ ఎత్తేశాడు, ఏ ఒక్క సబ్సిడీ లేదు। పోని మగ్గాలను ఆధునికరించే కేంద్ర ప్రభుత్వ పథకాలు వాడుకుంటున్నాడంటే వాటిని నిలిపిలేశాడు। ఇవాళ చంద్రన్న బీమా లేదు, నష్టపరిహారించే పరిస్థితి లేదు, కనీసం రోజంతా కష్టపడినా కూడా నెలకు 6000 రూపాయలు కుటుంబం మొత్తం కష్టపడ్డా కూడా 6000 రూపాయలు ఆదాయం లేని పరిస్థితిలో పెరిగిన ధరలతోటి సతమతం అయిపోతుంటే ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళ గోడు పట్టించుకోవట్లా, బట్టలు నేసిన బట్టలు కూడా అక్కడ ఉండిపోయినాయి, మగ్గాల దగ్గర ఉండిపోయినాయి। ఆప్కో బకాయిలు తీర్చడం లేదు, ఆప్కో ద్వారా 20% సబ్సిడీ ఇచ్చి బట్టలు అమ్మించాల్సిన కార్యక్రమం లేదు, జనతా వస్త్రాల స్కీమ్ లేదు, ఏదైతే రిజర్వ్ చేసిన అనేక రంగాల్లో ఉన్న బట్టల్ని పక్కన ఉన్న ఆటోమేటిక్ యంత్రాల ద్వారా తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పి చేనేత కార్మికులు కొట్టగొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు। ఇవాళ తీవ్రమైన ఇక్కట్ల పాలైపోతున్న ఈ రంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం। తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో జనతా వస్త్రాల స్కీమ్ ప్రవేశపెట్టడమే కాదు, మగ్గాల ఆధునీకరణ చేయడమే కాదు, అన్ని కొన్ని రకాల బట్టల్ని కేవలం చేనేత కార్మికులే నేసేలాంటి అవకాశాలు కల్పించి వారికి ఉత్తిగిలా ఇబ్బంది లేకుండా చేయడమే కాదు, కేంద్రాన్ని ఒప్పించి ఎలాగైనా సరే ఎంఎన్ఆర్జీ స్కీమ్లో వాళ్ళని కూడా చేర్పించి వాళ్ళకి రోజువారీ కొంత ఆదాయం వచ్చేలాగా చేయడం కోసం కృషి చేస్తామని సవినయంగా మనవి చేస్తాను। 3,20,000 మంది చేనేత వృత్తిలో పనిచేస్తూ ఉన్నారు। ఈ రాష్ట్ర ప్రభుత్వము కేవలం 23,000 మందికి మాత్రమే 24,000 రూపాయలు ఇచ్చి చేతుకునే పరిస్థితి, అంటే చేనేత వృత్తి అంటే పగ్గ మీద పనిచేసేటువంటి వాడు చేనేత కావాలి, నూలు వడికే అతను చేనేత కార్మికులే, రాట్నం చుట్టే వాళ్ళు చేనేత కార్మికులే, గంజి వడికే వాళ్ళు చేనేత కార్మికులే, రంగులు అద్దే వాళ్ళు చేనేత కార్మికులే, ఇవన్నీ అలైడ్ సెక్టార్స్। గతంలో అనేక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో కానీ ఏ పథకమైన ప్రవేశపెట్టి అందరికీ వర్తించే విధంగా మేము పథకాలు ప్రవేశపెట్టాము। కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం 23,000 మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తారంటే దీన్ని ఆలోచన చేసినటువంటి మరి అవసరం ఉంది ప్రభుత్వం। అదేవిధంగా ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో, అదేవిధంగా అనంతపురం జిల్లా, ఇట్లా అనేక జిల్లాల్లో పట్టు మీద పట్టుదారం మీద ఆధారపడి వస్త్రాలు తయారు చేసేటువంటి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పట్టుదారం మీద సబ్సిడీ ఇచ్చారు 1,000 రూపాయలు, ఈరోజు ఆ పథకాన్ని కూడా రద్దు చేశారు। ఈరోజు 2,700 రూపాయలు ఉన్నటువంటి పట్టుదారము 7,000 రూపాయలకు పోయింటే ఏ విధంగా
ఉంటాడో ఏ విధంగా చీరలు తయారు చేస్తాడో ఆలోచించినటువంటి అవసరం ఈ ప్రభుత్వం దారమే కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఒక్కరే విధంగా తయారు చేస్తాడు మగమే విధంగా ఉంటాడు. ఈ రకంగా ధరలు పెరిగిపోయేటువంటి సందర్భాల్లో గతంలో మా ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చి 2000 రూపాయలు జీవో ఇచ్చింది, మళ్ళీ సబ్సిడీని పెంచుతూ 2000 రూపాయలు జీవో ఇచ్చింది. దాన్ని అమలు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నూలు మీద 30% సబ్సిడీ ఇచ్చాం, ప్యాక్ యార్డ్ మీద 30% సబ్సిడీ ఇచ్చాం, దాన్ని కంటిన్యూ చేయమని మేము కోరుతా ఉన్నాం. 3,20,000 మందికి 24,000 రూపాయలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గిఫ్ట్ ఫండ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 119 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము, ఇప్పటి వరకు చేనేత కార్మికుల మీద ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ చేయమని మేము డిమాండ్ చేస్తాం. ఈ 200 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో ప్రవేశపెట్టేది ఏమాత్రం సరిపోదు, కనీసం 1,000 కోట్లు ఇచ్చి ఈ వృత్తిని కొనసాగించమని మేము డిమాండ్ చేస్తాం. మూతబడిన సంఘాలన్నీ తెరిపించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంఘాల్లో ఉండే ప్రతి మెంబర్కి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.